నమస్కారం, నా పేరు దివ్యతేజ. లక్ష్మీనివాసం మ్యూజికల్ అకాడమీకి స్వాగతం. కర్ణాటక సంగీతంలో గాత్ర సాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక సంగీతంలో 7 స్వరాలు, 12 స్వరస్థానాలు. ఆ 12 స్వరస్థానానికి 16 పేర్లు ఉంటాయి. ఈ 12 స్వరస్థానాలే మనకు 12 శృతులు. ముందుగా మనం సరళి స్వరాలు నేర్చుకుందాం. సరళి స్వరాల్లో మొదటి స్వరం మాయామాళవ గౌడ రాగంలో పాడి వినిపిస్తాను. Sare ga ma pa da ni sa sa ni la pa ma ga re sa. ఇది మాయామాళవ గౌడ రాగం. సరళి స్వరాలు మనం ఆదితాళంలో పాడుకుంటాం. ఈ ఆదితాళం ఎలా వేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఆదితాళంలో 8 క్రియలు ఉంటాయి. అవేంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ముందుగా ఇలా దెబ్బ వేసి 3 వేళ్ళని వేస్తాం. తరువాత ఇలా దెబ్బ వేసి ఇలా తిప్పి వేస్తాం. మరొకసారి ఇలా దెబ్బ వేసి ఇలా తిప్పి వేస్తాం. ఈ టోటల్ 8 బీట్స్ని ఆదితాళం అంటారు. సంగీతంలో మనం స్వరాలు పాడేటప్పుడు శృతి లయ అనేవి చాలా ముఖ్యమైనవి. ముందుగా నేను పాడి వినిపించిన మాయామాళవ గౌడలో ఆ స్వరాన్ని నేను 5.5 శృతిలో పాడాను. ఇప్పుడు ఒకసారి మీకు శృతి ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. సహజంగా శృతి అనేది మనం శృతి బాక్స్ పెట్టుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడైతే మనకి మొబైల్లో కూడా యాప్స్ ద్వారా శృతి అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఆ శృతి ఎలా పెట్టుకుని పాడాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను 5.5 శృతి పెట్టుకున్నాను. ఒకసారి దానిలో మీకు స్వరం పాడి వినిపిస్తాను. మనం ఎప్పుడైనా ఒక శృతిని పెట్టుకున్నప్పుడు మన గాత్రం ఆ శృతిలో ఉందో లేదో ఒకసారి ఇలా ఆ శృతిలోకి మన గాత్రాన్ని హమ్ చేసి చూడాలి. ఇప్పుడు స్వరాన్ని మొదలు పెట్టాలి. మనకి 12 శృతులు ఉంటాయి. మన గాత్రం ఎక్కడ సహకరిస్తే ఆ శృతిని మనం పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ శృతిలోకి మన గాత్రం వచ్చాక ముందుగా స్వరాన్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు శృతి యాప్స్ మనకి ఎలా అయితే ఉన్నాయో మనం పాడుతున్న గాత్రం శృతిలో ఉందా లేదా అని తెలుసుకునే యాప్స్ కూడా ఉన్నాయి. దాని పేరు శృతి మీటర్ అంటారు. మీకు నేను చెప్పిన దానిలో ఏదైనా సందేహం ఉంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. మన గాత్రానికి ఒక శృతిలో అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. వేరే శృతి, హై శృతి కానీ లో కానీ కొన్ని పెట్టినప్పుడు మన గాత్రం సహకరించదు. సో మన గాత్రం ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ శృతిని పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. శృతి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము, దాన్ని ఒకసారి చూసుకోండి. స్వరాలు పాడేటప్పుడు శృతి ఎంత ముఖ్యమో మనకి లయ కూడా అంతే ముఖ్యం. లయబద్ధంగా ఎలా పాడాలో మనం ఇప్పుడు చూద్దాం. సహజంగా స్వరాలు 1, 2, 3 కాలాల్లో నేర్చుకోవాలి. ఇప్పుడు సరళి స్వరాలు మనం 3 కాలాల్లో ఎలా పాడాలో నేర్చుకుందాం. ఫస్ట్ కాలం, ఒక బీట్కి ఒక్క స్వరం వేస్తే దాన్ని మొదటి కాలం అంటారు. రెండవ కాలంలో ఒక బీట్కి 2 స్వరాలు వేసి పాడితే రెండవ కాలం అంటారు. అండ్ అలాగే మూడవ కాలంలో ఒక బీట్కి 4 స్వరాలు వేసి పాడతారు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సారీగామా ఇది మొదటి స్పీడ్. ఇప్పుడు మనం రెండో స్పీడ్లో ఎలా పాడాలో నేర్చుకుందాం. సరేగామా పదనీ సోనీ దప మగరే సరేగామా పదనీ సోనీ దప మగరే. ఇప్పుడు నేను 3 స్పీడ్లో ఎలా పాడాలో వినిపిస్తాను. సరేగామా పదనీ సోనీ దప మగరే సరేగామా పదనీ సోనీ దప మగరే. ఇప్పటి వరకు స్వరాలని నేను పాడి మీకు వినిపించాను. ఇప్పుడు నాతో పాటే మీరు ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా నేను ఈ వీడియోలో మీకు చాయిస్ ఇస్తున్నాను. నేను పాడిన వెంటనే ఆ స్వరాన్ని మీరు కూడా అనవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మొదటి స్వరం మాయామాళవ గౌడ రాగం 1వ శృతి ఆదితాళం. సారీగామా పాదానీ సా సానీ దప మాగరే.
சரிகமபதனிசசனிதபமகரிச రెండవ స్వరం శంకరాభరణ రాగం ఆదితాళం ఆరున్నర శృతి சரிகம 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 பதனி சசானிதப சானிதப சானிதப மகரிச தரிகம சரிகம சரிகம பதனி சசானிதப சானிதப சானிதப மகரிச மூடோ ஸ்வரம் சிந்து பைரவி ராகம் ஆதிதாளம் ஆறுநர ஸ்ருதி சரிகம சரி சரி சரிகம பதனி சசானிதப சானி சானி சானிதப மகரிச சரிகம சரி சரி சரிகம பதனி சசானிதப சானி சானி சானிதப மகரிச ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోలు పెట్టడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సంగీత సాధన చేస్తూ ఉండండి. నమస్కారం.